पश्चिम गोदावरी जिला ताड़ेपल्लिगूडेम नियोजकवर्गम पेंटपाड़लोनी आंध्र बैंक कोटि रूपायल स्कैम नु जनसेन नेतलु वेलुगुलोकि तीसुकोच्चारु। सुमारु 40 డ్వాక్రా గ్రూపులకు చెందిన సుమారు కోటి రూపాయలను కాజేయపోయారు అధికారులు। ఆంధ్రాలో అటెండర్ ఉద్యోగిగా చేస్తున్న ఉష అనే మహిళ డ్వాక్రా మహిళలకు తెలియకుండా డబ్బును కాజేసి పలుచోట్ల ఆస్తులు కూడగట్టుకుందని, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలిసిటి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు। ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు। జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు ఆంధ్ర బ్యాంక్ శాఖలో మోసం జరిగిందంటూ డ్వాక్రా మహిళలు ధర్నా చేస్తున్నారు। సుమారుగా ఈ గ్రూపులకు సంబంధించిన కోటి రూపాయల పైనే ఈ రుణాలకు సంబంధించిన డబ్బుని బ్యాంకు ఉద్యోగి సహాయంతో దోచేశారు। మాకు ఇప్పుడు ఎవరు దిక్కంటూ కూడా వారంతా బ్యాంక్ ముందు వారు కూర్చుని ధర్నా చేసే పరిస్థితులు ఉన్నాయి। అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ సిపిఎం నాయకులు ఉన్నారు, మాట్లాడితే ప్రయత్నించండి, చెప్పండి ఏం జరిగింది అసలు మొత్తం। ఇప్పటికి వారం రోజుల కింద గాణించి కూడా ఇక్కడ మేనేజర్ గారితో కూడా బ్యాంక్ మేనేజర్ గారు కూడా 4 రోజుల కితనే ఆయనతో మాట్లాడడం అనేది కూడా జరిగింది। ఆయన చెప్పింది ఏంటంటే ఏమండి మేము గ్రూపులకు సంబంధించి ట్రీట్మెంట్లు తీస్తున్నాము, ట్రీట్మెంట్ తీసిన తర్వాత వివరాలు ఎంత అమౌంట్ అనేది మేము వివరాలు చెప్తామని కూడా చెప్పడం అనేది జరిగింది। అదేవిధంగా ఈ రోజున మొత్తం పెంటపాడుకు సంబంధించి 210 గ్రూపులు, దీనికి సంబంధించి ఈ ఉసామ్మకి సంబంధించిన 310 గ్రూపులు, 9 గ్రూపులకు సంబంధించి మొత్తం 219 గ్రూపులకు సంబంధించి ఈ గ్రూపులన్నీ కూడా అమౌంట్ అంతా కూడా ఉషా అమ్మకే కట్టడం అనేది జరుగుతుంది। అయితే అంత ముందు గతంలో శ్రీకాంత్ గారని అసిస్టెంట్ మేనేజర్కి ఇక్కడ ఉన్నారు, ఆయన ఉండేటప్పుడు కూడా ఇక్కడ చాలా ప్లాట్ జరిగిందని వాస్తవంగా చెప్పడం అనేది జరుగుతుంది। అసిస్టెంట్ మేనేజర్ ఉన్న శ్రీకాంత్ కూడా సుమారుగా 20 లక్షల రూపాయల దాకా ఈ బ్యాంక్ నుంచి కాసేసాడు అనేది కూడా వాస్తవాలు కూడా వస్తున్నాయి చెప్పిన విషయాలు బట్టి। ఇందులో ఇంకోటి ఏంటంటే సిసి లోన్లు ఏదైతే గ్రూపులకి సిసి లోన్లు వస్తాయో ఆ సిసి లోన్లు కూడా డ్వాక్రా గ్రూపులు ప్రెసిడెంట్లు గ్రూపులు సంతకాలు పెట్టకంటే ఇవ్వటానికి అర్హత లేదు బ్యాంకు వారికి, కానీ వాళ్ళ సంతకాలు లేకుంటేనే వాళ్ళకి శ్రీకాంత్కి ఈ అమ్మాయికి కూడా ఈ డబ్బులు ఇచ్చేస్తున్నారు, అది ఎలాగా ఏ రకమైన అర్హతతో ఇచ్చేస్తున్నారు అనేది కూడా మేము క్వశ్చన్ చేసి అడుగుతుంటే దాని మీద వివరాలు తీయాలనేది మేనేజర్ గారు చెప్తున్నారు। వివరాలు తీయడమే కాదు ఇప్పుడు ఆ పాప కూడా ఉసన్న పాప కూడా ఇక్కడికి వచ్చింది, నేను శ్రీకాంత్ అప్పుడు ఉన్న కాడి నుంచి కూడా ఇలా జరిగిందని అమ్మాయి చెబుతుంది, లోపకారంగా బ్యాంకు వారు నాకు డబ్బులు ఇస్తారన్నారు ఉద్దేశంతో శ్రీకాంత్ ఈ ప్లాట్ అనేది కూడా మేము కూడా ఇలా చేసామనేది ఆ అమ్మాయి ఇప్పుడు ఒప్పుకోవడం అనేది జరుగుతుంది। ఏలూరులో ఒక బిల్డింగ్ కొన్నామని, ఏలూరులో ఒక తలం కొన్నామని, పెంటపాడులో ఒక తలం కొన్నామని, అలాగే తాడేపల్లిగూడెంలో ఇంకో తలం కొన్నామని ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపెట్టడానికి కూడా జరిగింది। దీనికి వివరాలన్నీ కూడా ఇప్పుడు మేము పెద్దగా మాట్లాడేటప్పుడు కూడా మేనేజర్ గారితో చెప్పాం, ఇవన్నీ ఆధారాలకి తెప్పించండి, తెప్పించి దీని మీద రెస్పాన్సిబిలిటీ అనేది కూడా చెబితే దాన్ని బట్టి ఇక్కడ నుంచి జనం వెళ్తారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం। జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు, సార్ చెప్పండి ఈ విధంగా జరిగింది ఇంతమంది 42 గ్రూపుల దాకా ఉన్నాయి, మహిళలంతా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి బ్యాంక్ దగ్గర ధర్నా చేసే పరిస్థితి, జనసేన పార్టీ తరఫున మీరేం డిమాండ్ చేస్తున్నారు? మరి సిపిఐ సిపిఎం తరఫున అందరూ ధర్నా చేయడం, లోన్కి వెళ్ళిన తర్వాత మరి కెలిపతి వెంకటరావు గారు భీమేశ్వరరావు గారు అందరూ కూడా లోన్కి వచ్చి మరి మేనేజర్ గారిని అమ్మాయిని అడిగినప్పుడు ఆ అమ్మాయి నేను డ్రా చేసిన మాట నిజం ఒప్పుకుంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం జరుగుతుంది, మీ అందరి తరఫున మేము ఉంటాం, ఆ అమ్మాయి దగ్గర ఆస్తులు ఉన్నా సరే అమ్మేసి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పించి బాధ్యతని ఈ అఖిలపక్షం తరఫున మీ అందరూ కూడా తీసుకుని మీ అందరూ కూడా ఆ అమ్మాయి పేరు ఏ ఆస్తులు అయితే ఉన్నాయో బ్యాంకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది దీంట్లో, మనకు అర్థమైంది ఏంటంటే ఒక్క డ్వాక్రా మహిళలతో పాటుగా కలిసి ఈ బ్యాంక్ మిత్ర ఉషాతో కలిసి బ్యాంకులో ఉన్న కొంతమంది సిబ్బంది కలిసి మీ అందరి డబ్బులు కాజేసినట్టుగా మాకు అర్థమవుతుంది, తప్పనిసరిగా దీని మీద ఇప్పుడు సిపి మేనేజర్ గారు వస్తున్నారు, వచ్చిన తర్వాత ఆయనతో సంప్రదించి మీ అందరికి ఏ రకం న్యాయం చేయాలి, మీ అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఆ డబ్బులు మీకు ఇప్పించి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం। చాలామంది బ్యాంక్ మిత్రులు కానీ ఎవరైతే ఆర్పీలు కొంతమంది ఈ అమ్మాయికి అయిన మహిళలందరూ కూడా మోసం జరగబడుతూ ఉంది, చాలామంది బెదిరిస్తూ ఉన్నారు, మీరు కనుక మాకు ఎదురు తిరిగితే మీకు ఏ లోన్లు రావు, ఇళ్ల స్థలాలు రావు, ఇళ్ళు రావనే తాడేపూడిలో చాలా చోట్ల ఉన్నాయి, చాలామంది మహిళలు నా దృష్టిలో పెట్టారు, దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా
ఇవాళ ఎలక్షన్ ఆఫీసర్ కూడా తెలియజేయడం జరిగింది ఈ మోసాన్ని ఎక్కడ దాపుదాం ఎవరు రూపాయలు చూసుకోండి వాళ్ళ సలహా వరకు వాడుకోవాలి తప్ప వాళ్ళకి చెక్కుల మీద సంతకాలు పెట్టి ఇవ్వొద్దు గత వారం రోజులుగా పెంటపాడులో 46 గ్రూపులకు సంబంధించి అన్యాయం జరిగింది దాదాపు 50 లక్షలు జరిగింది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అప్పుడున్నటువంటి శ్రీకాంత్ అసిస్టెంట్ మేనేజర్ గాని ఇప్పుడున్న బ్యాంక్ మేనేజర్ క్యాషియర్ అలాగే ఉషా ఈ నలుగురు పాత్ర ఉన్నది తక్షణమే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వీళ్ళ చర్యలు తీసుకోవాలి వీళ్ళ డబ్బులు కడితే వీళ్ళ స్వాహా చేశారు కానీ బ్యాంక్ మేనేజర్ పై అధికారులపై చర్యలు తీసుకోవాలి వీళ్ళ కట్టిన ప్రతి రూపాయి కూడా వీళ్ళందరికీ అప్పచెప్పే వరకు కూడా సిపిఐ పార్టీ తరఫున అదే జనసేన సిపిఐ అఖిలపక్షం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇదే విధంగా మరిన్ని బ్యాంకుల్లో కూడా ఆడిటింగ్ జరగాలి మహిళలకు న్యాయం జరగాలి పసుపు కుంకుమ డబ్బులు కూడా గోల్డ్ మాల్ జరిగిందని కూడా ఇక్కడ మహిళలు ఆరోపించే పరిస్థితులు ఉన్నాయి కెమెరామెన్ భాగ్యరాజు సాగ 1999 తాడేపల్లిగూడెం నుండి For more updates, please subscribe 99TV Telugu.